హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్. సో గూగుల్ యాడ్వర్డ్స్, గూగుల్ యాడ్సెన్స్, గూగుల్ అనలైటిక్స్, సో ఈ ప్రోడక్ట్స్ చాలా మనకు ఫెమిలియరే. బట్ గూగుల్ యాడ్వర్డ్స్ అనేది మన వరకు ఒక అడ్వర్టైజింగ్ టూల్ అన్నమాట. సో అడ్వర్టైజింగ్ టూల్ని మనము మనకు ఎస్ఈఓ స్కోర్ని పెంచే విధంగా ఎలా జనరేట్ చేసుకోవాలి, సో దాంట్లో మన కీవర్డ్ ప్లానర్ అనేది ఎలా చూసుకోవాలి, సో కీవర్డ్ ప్లానర్ని మనం యూజ్ చేసే టెక్నిక్ని ఇక్కడ ఈ వీడియోలో చూపించబోతున్నాను అన్నమాట. సో మరీ ముఖ్యంగా ఈ వీడియోని ఫస్ట్ లాస్ట్ వరకు చూడాలి అని చెప్పేసి నేను డిస్క్లైమర్ కూడా ఇవ్వబోతున్నాను. ఎందుకంటే మీరు సెర్చ్ ఇంజిన్ల నుంచి ఇగ్నోర్ కాకూడదు అంటే కంపల్సరీ ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి. అండ్ మరీ ముఖ్యంగా మీ గురించి, అంటే ఎస్ఈఓ అనేది రెండు రకాలుగా యూజ్ అవుతుంది, ఐ మీన్ బయట వర్షన్లో, జనాల వర్షన్లో. సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళకు కావాల్సినవి సెర్చ్ చేసినప్పుడు, రెండో వచ్చేసి మనం గురించి సెర్చ్ చేసినప్పుడు. సో సేమ్ ప్రవీణ్ టెక్ అని సెర్చ్ చేసిన వెంటనే గూగుల్లో ఫస్ట్ మనమే వస్తున్నాం. సో అదేవిధంగా మనం కూడా వేరే దానికి సంబంధించినవి, ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రవీణ్ టెక్లో మొబైల్ సంబంధించిన దాని గురించి, ఐ మీన్ మొబైల్ సంబంధించిన దాని గురించి ఉంది అంటే దాని పోస్ట్కి సంబంధించిన కీవర్డ్స్ని, అంటే టార్గెటెడ్ కీవర్డ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఆ కీవర్డ్స్ ఏంటి, అవి ఎక్కడి నుంచి దొరుకుతుంది. ఫర్ సపోజ్ ఎస్ఈఓ గురించి చెప్తున్నాను, ఎస్ఈఓకి సంబంధించిన కీవర్డ్స్ ఎక్కడ దొరుకుతాయి, మన ఎస్ఈఓ స్కోర్ని బ్లాగ్లో కానీ, వెబ్సైట్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఈ మూడింటికి యూజ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు తెలిసిన యూట్యూబర్ కానీ, మీకు తెలిసిన బ్లాగర్ కానీ, మీకు తెలిసిన వెబ్సైట్ క్రియేటర్ కానీ, సో ఈ మూడు కేటగిరీస్లో ఎవరైనా తెలిస్తే కూడా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సో ఓకే గైస్, మన డెస్క్టాప్ మీదకి వచ్చేసినప్పుడు డైరెక్ట్గా ఆల్రెడీ మనం ఆల్రెడీ లాగిన్ చేసి పెట్టేసామన్నమాట. ఐ మీన్ ఇంకా లాగిన్ చేయలేదు, జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి పెట్టాను. సో గూగుల్ యాడ్వర్డ్స్ ఇది ఒక అడ్వర్టైజింగ్ టూల్. సో గూగుల్ యాడ్వర్డ్స్ అనేది మనం అడ్వర్టైజ్ చేసుకోవడానికి మాత్రం పనికి వస్తుంది అనుకుంటుంటారు. సో కానీ దాన్ని ఇంకో రకంగా కూడా వాడుకోవచ్చు, అది ఈరోజు ట్యూటోరియల్లో చూడబోతున్నాం అన్నమాట. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చినది యాడ్, గూగుల్ యాడ్వర్డ్స్ యాడే ఇది. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనం క్లిక్ చేసి పెట్టేసామన్నమాట. సో ఇక్కడ లింక్ ఇది క్లిక్ చేస్తేనే ఇక్కడికి వచ్చేసింది. సో ఇది క్లోజ్ చేసేద్దాం, నో ప్రాబ్లం. రీసోర్స్ టు హెల్ప్ ఆన్లైన్, క్లోజ్, నో ప్రాబ్లం. సైన్ ఇన్, జస్ట్ సైన్ ఇన్ అని చెప్పేసి పెట్టేద్దాం. గెట్ స్టార్టెడ్ అంటే అది కింద మొత్తం చూపిస్తుంది హిస్టరీ, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది, మామూలుగా అంటే ఏ టైప్ ఆఫ్ యూసేజ్ ఉంది అనేది చూపిస్తారనమాట. సో అది చూడాలనుకుంటే చూడండి, నో ప్రాబ్లం, మీరు చూసుకోవాలంటే. బట్ ఇక్కడ టైం వేస్ట్ కానివ్వకుండా నేను టైంలోనే చూపించాలనుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్ చూపిస్తున్నాను అనమాట. సో ఓకే, సో సెటప్ కీవర్డ్స్ థీమ్. సో నేను ఆల్రెడీ ఆల్ట్రో.ఇన్ కోసం చేసి పెట్టినది వచ్చిందనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనము యాక్చువల్లీ ఇక్కడ మీకు బ్యాక్ వెళ్ళి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఓకే, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టినవి ఇవన్నీ ఉన్నాయి. మీరు మామూలుగా వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అడిగే సిచ్యువేషన్స్, క్వశ్చన్స్ అన్నీ ఇలా ఉంటుంది. సో ఆల్ట్రో టెకీ అనేది, ఆల్ట్రో బ్లడ్ డోనర్స్ అనేది ఉంది. సో ప్రస్తుతానికి నేను సాయి టెకీ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఇది రీసెంట్గా స్టార్ట్ చేసిన బ్లాగే, వేరే వాళ్ళ దానికోసం, సేలింగ్ కోసమే. సో ఇక్కడ ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం, ఇవి మనకు అవసరం లేదనుకోవాల్సింది ప్రస్తుతానికి. మీకు మామూలు డైరెక్ట్ వచ్చేది ఇండియా అని మాత్రమే వస్తుంది. సో ఇండియా, సో ఇక్కడ ఏంటి అంటే మనం స్పెసిఫిక్ ఏరియాలో మనం వర్కౌట్ చేసుకోవాలి. ఇప్పుడు తెలుగు బ్లాగర్స్కి ఇండియా వరకు మాత్రమే, అంటే ఏపీ తెలంగాణ వరకు మాత్రమే పనిచేస్తుంది అన్నమాట. సో అదేవిధంగా మనము ఎలా కస్టమర్స్ దగ్గరకు రీచ్ కావాలి అనేది మన టార్గెట్. సో ఇక్కడ చూడండి, మొత్తం హోల్ వరల్డ్ మ్యాప్ మొత్తం ఇక్కడ ఉంది. సో గైస్ మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ పొటెన్షియల్ ఆడియన్స్ సైజ్, అంటే ఇంతమంది ఉన్నారు, ఇన్ని కోట్లు ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ అన్ ఎస్టిమేటెడ్ హాఫ్ హౌ మెనీ పీపుల్ సెర్చ్ ఆన్ గూగుల్ ఇన్ యువర్ సెలెక్టెడ్ లొకేషన్ ఆడియన్స్ సైజ్ డజంట్ ఎఫెక్ట్ యువర్ కాస్ట్. సో మనకు సెర్చ్ చేసేదానికి మాత్రమే అనమాట దీంట్లో వచ్చేది. సో మన సైజ్ ఎఫెక్ట్ కానీ ఒకటి, ఐ మీన్ మన యాడ్స్ దానికి రేట్ ఎక్కువ ఉండకుండా. సో ఇప్పుడు 10,000 20,000 యాడ్స్ ఇవ్వాలి అంటే పర్ మంత్కి ఎవరు ఇవ్వలేరు. సో ఆ విధంగా చెప్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్, సో ఇప్పుడు మనం తెలుగు బ్లాగర్ కిందికి మాత్రం కన్సిడర్ చేసి చేస్తున్నదండి ఇది. తెలంగాణ, తెలంగాణ, ఓకే. ఇంకేముంటే తెలుగు వాళ్ళు ఉండేటివి ప్రస్తుతానికి అయితే మనకు తెలిసినవి ఇవే. సో కర్నూలు, మనకు కర్నూలు కూడా రీచ్ కావాల్సిందే కదా. సో కర్నూలు సిటీ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. విశాఖపట్నం, విశాఖపట్నం, సో ఓకే.
సో ఇంకా చాలా లొకేషన్స్ ఉంటాయి, మీరు మీ లొకేషన్ తగ్గట్టు మీరు డిజైన్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో ఇక్కడ చూడండి హైలైట్ ఎలా అయిందో, సో ఏపీ తెలంగాణ అనేసరికి ఎంత క్లియర్గా అప్డేట్ అయిందో, దీంట్లో సపరేట్ మ్యాప్స్ మొత్తం గీసి జూమ్ చేస్తున్నారు. సో ఓకే, ఇప్పుడు ఇంతమంది పొటెన్షియల్ ఉన్నారు, వీళ్ళ దగ్గరకు మనం రీచ్ అయ్యే కెపాసిటీ ట్యాక్స్ తీసుకోవాలి ఇప్పుడు మనం. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఈ ట్యాగ్స్ యూజ్ చేసేస్తే ఇంతమందికి రీచ్ అవుతుంది, బట్ ఇది దీనికి సంబంధం లేనిది. సో అటు తిరిగి ఇటు తిరుగు మనకు కావాల్సినట్టే వచ్చింది టాపిక్ ఇక్కడ. సో ఫర్ సపోజ్ మనము టెక్ ఛానల్ గురించి ఈ ట్యాగ్స్ యూజ్ చేస్తే ఎవరన్నా వస్తారా, ఎవరు రారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్యాగ్స్ యూజ్ చేసి మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా కానీ, లేదు అంటే ఈ ట్యాగ్స్ మన ట్యాగ్స్ దాంట్లోకి వేసుకున్నాము అంటే కూడా మనకు రారు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవన్నీ క్లోజ్ చేసేయాలి. సో ఈ ట్యాగ్స్ మనకు పనికిరావు అంటే మీకు ఇక్కడ సింపుల్గా ఒకటే లాజిక్ మీద చెప్తున్నాను చూడండి, మనము దేని గురించి చేస్తున్నామో దానికి తగ్గ ట్యాగ్స్, హై పొటెన్షియల్ ట్యాగ్స్ని ఇక్కడ మనం ఎంచుకోవాలి. సో అది ఎలా ఎంచుకోవాలి అనేది మనకి ఇప్పుడు క్లియర్ నావిగేషన్ చూసుకోవాలన్నమాట. సో ఎస్ఈఓ లేదు మనకి ఎంఐ మొబైల్స్, సో ఎంఐ మొబైల్స్ ఓకే. సో ఎంఐ మొబైల్స్ ఎక్కడ వచ్చింది, రైట్ ఇక్కడ క్లిక్ చేసినాం. ఇక్కడ చూడండి ఇంతమందికి రీచ్ అవుతుంది, రైట్? ఎంఐ మొబైల్స్ అనేది చాలామంది సెర్చ్ చేస్తుంటారు. సో అదేవిధంగా ఇక్కడ ఎంఐ ఫోన్ ప్రైస్ అని ఉంది, ఇది క్లిక్ చేద్దాం. ఇంకెంతమంది పెరుగుతారు, పెరిగినారు. సో ఎంఐ న్యూ ఫోన్ ఇంకా పెరిగినారా, యస్ పెరిగినారు. షియోమి ఫోన్, రైట్ ఓకే. షియోమి మొబైల్, ఎంఐ మొబైల్స్, సో ఎంఐ మొబైల్, రెడ్మీ మొబైల్, ఎంఐ ఫోన్. సో ఈ విధంగా ట్యాగ్ సెలెక్ట్ చేసుకుంటూ పోతే ఆడియన్స్ పొటెన్షియల్ అనేది పెరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది మనం అడ్వర్టైజ్మెంట్ సెర్చ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా సెర్చ్ చేస్తే మనం తొందర కనబడతాము అనే ప్రాసెస్ ఇది. యాక్చువల్ చెప్పాలంటే ఇదే ప్రాసెస్ని మనం రివర్స్ అప్లై చేస్తున్నాం అన్నమాట. సో ఇంకేం కావాల్సింది వస్తుంది, ఎంఐ మొబైల్, సో లేటెస్ట్ మొబైల్, లేటెస్ట్ మొబైల్ ఫోన్స్, సారీ. ఇప్పుడు లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ అని సెర్చ్ చేసిన వెంటనే మళ్ళీ పొటెన్షియల్ మారింది. సో శాంసంగ్ మొబైల్స్ గురించి సెర్చ్ చేస్తారు, న్యూ మొబైల్స్, మొబైల్ ఫోన్స్, సో మొబైల్ డీల్స్. ఇక్కడ రిజల్ట్స్లో కొన్ని పోతున్నాయి. ఇక్కడ ఫోర్ బెస్ట్ రిజల్ట్స్, లిమిట్ టు 7 to 10 కీవర్డ్స్. సో ఇది అడ్వర్టైజ్మెంట్ ప్రకారం చెప్తుంది, బట్ మనకైతే ట్యాక్స్ మ్యాక్సిమం ఎంత ఇచ్చుకోవడానికి ఉందో అంత ఇచ్చుకోవచ్చు అనమాట. సో గైస్ ఇక్కడ నుంచి మనం ప్రస్తుతానికి ఇది మొత్తం డ్రాగ్ చేస్తున్నాం. సో ఇది కాపీ అయినది కూడా మనకు కనబడదు, బట్ కంట్రోల్ సి ఓకే. ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఓవరాల్లీ మనం యూజ్ చేసే ట్యాగ్స్ మనకి ఇప్పుడు, ఫర్ సపోజ్ మీరు మొబైల్స్ గురించి చెప్తున్నారు అంటే మొబైల్స్ గురించి మీరు మామూలు జనరల్గా ఆడియన్స్ వర్షన్లో గూగుల్ ఏం సెర్చ్ చేస్తారు, సో అది సెర్చ్ చేసి అక్కడ ఉన్న ట్యాగ్స్, ఐ మీన్ అక్కడ యూజ్ చేసిన కీవర్డ్స్ ఇక్కడికి తీసుకొని వచ్చి, అంటే ఈ గూగుల్ యాడ్వర్డ్ ఉంది కదా, సో ఇక్కడ పేస్ట్ చేసి దాని తగ్గట్టు ఆడియన్స్ పొటెన్షియల్ ఎంత ఉంది అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా చూసుకోవడం వల్ల మనకి జనాలు ఎంతమంది రీచబుల్గా ఉన్నారు, ఇక్కడ చూడండి పొటెన్షియల్ ఆడియన్స్ సైజ్, ఇన్ని వేల మంది పీపుల్ పర్ మంత్, పర్ డే కాదు ఇది, పర్ మంత్. దిస్ ఈజ్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ హౌ మెనీ పీపుల్ సెర్చ్ ఫర్ బిజినెసెస్ లైక్ యువర్స్ ఇన్ యువర్ సెలెక్టెడ్ లొకేషన్స్. ఆడియన్స్ సైజ్ డస్ నాట్ ఎఫెక్ట్ యువర్ కాస్ట్, అంటే జనాలను బట్టి మీ కాస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఉండదులేండి అని చెప్తున్నాడు అనమాట. సో మనం కాస్ట్ గురించి భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే మనము జస్ట్ యూజ్ చేస్తున్నది మనకు కావాల్సినది అనమాట. సో ఓకే, కంట్రోల్ వి. సో ఇప్పుడు ఈ కీవర్డ్స్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి జనరల్ అయ్యి, ఇప్పుడు ఈ కీవర్డ్స్ని ఒక అలైన్మెంట్ చేసుకుందాం. సో కామా డిలీట్, కామా డిలీట్, సో సేమ్ కామా డిలీట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ట్యాగ్స్ని సపరేట్ చేస్తున్నాం అన్నమాట. సో ట్యాగ్స్ని సపరేట్ చేసి మన దాంట్లో, ఐ మీన్ మన పోస్ట్లో ఈ లేబుల్స్ని యూజ్ చేయాలి. సో ఈ లేబుల్స్ని వాడే విధానం మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, ఒకవేళ చూడకపోతే కంపల్సరీ చూడాలి. ఈ కీవర్డ్స్ అన్నీ ఇప్పుడు టార్గెటెడ్గా ఉన్నాయి, సో అంటే దీని ఎస్ఈఓ స్కోర్ ఎక్కువ ఉన్నట్టు అన్నమాట. ఓకే, సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ వెళ్ళాల్సిందే ఉంటుంది. సో కామా డిలీట్ అవసరం లేదు, కామా ఇక్కడ కామా ఇవ్వాల్సింది, న్యూ మొబైల్ ఫోన్స్ ఇక్కడ ఇవ్వాలి, కామా డిలీట్. సో ఇప్పుడు కంట్రోల్ ఏ కంట్రోల్ సి,
ఓకే, ఇప్పుడు మనం బ్లాగ్ పోస్ట్లోకి వెళ్ళి క్రియేట్ చేసేసుకోవాలి. ఆ బ్లాగ్ పోస్ట్లో లేబుల్స్ ఉంటాయి కదా, సో ఆ లేబుల్స్ దగ్గర మనం యూజ్ చేయవచ్చు ఈ కీవర్డ్స్ని. సో ఇదే విధంగా ఇప్పుడు మళ్ళీ మీకు కావాల్సిన కీవర్డ్స్ ప్రతి ఇమేజ్కి కానీ, ఐ మీన్ ఇప్పుడు మీకు డెమో కోసం ఒకటి చూపించాలనుకుంటున్నాను. సో youtube.com/ప్రవీణ్టెక్ /videos. సో ఓకే గైస్, గల్లీ కింగ్స్లో ఇప్పుడు మనం ఒక పోస్ట్ క్రియేట్ చేయబోతున్నాం అన్నమాట ఎంఐ మొబైల్స్ అనే దాని గురించి. సో ఎంఐ మొబైల్ లేటెస్ట్ వర్షన్, జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నాను గైస్. ఇక్కడ మీరు ఇదే చేయాలని లేదు, వేరే వర్డ్స్ యూజ్ చేయొచ్చు. నేను మీకు స్కోప్ చెప్తున్నానమాట, మనం ఎక్కడ వరకు యూజ్ చేయొచ్చు వీటిని అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నాను. సో కామా డిలీట్ మొబైల్ ఫోన్స్ రైట్, డన్. సో ఇక్కడ లేబుల్స్ కూడా ఇచ్చేసాం. ఇప్పుడు దీనిలోకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అని, సో ఎంతమందికి రీచ్ అవ్వగలిగే స్ట్రెంగ్త్ ఉంది అనేది మీకు ఇక్కడ అర్థమైపోయింది గైస్. మీరు మొత్తం ఇక్కడ చూడాల్సిన వీడియోస్ నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. లేబుల్స్ అంటే ఏంటి అనే దాని గురించి ఇది, ప్లస్ ఇమేజ్ ఎస్ఈఓ దాని గురించి ఇది, ప్లస్ దీంతోపాటు పర్మాలింక్ అంటే ఏంటి, ఎస్ఈఓ స్కోర్ని ఎలా పెంచుతుంది, ప్లస్ ఈ గూగుల్ అనలైటిక్స్. ఈ 4 వీడియోస్ చూడాలని నా అభిప్రాయం, ఎందుకంటే దీని వ్యూస్ తక్కువ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీరు సరిగ్గా చూడలేదు అని నాకు అర్థమైపోయింది. సో మీరు ఎస్ఈఓ స్కోర్ని పెంచుతూ వెళ్ళాలి అంటే ఇవి చూస్తే దీన్ని కరెక్ట్గా ఎక్కడ వాడుతున్నాము అనేది మీకే అర్థమవుతుంది అన్నమాట. సో ఐ హోప్ మీకు ఇక్కడతోనే క్లియర్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇదే విధంగా మీరు యూట్యూబ్ ఛానల్ ఉంటే కూడా యూట్యూబ్ వీడియోస్కి ఇదే ట్రిక్ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఇంకో ట్యాగ్స్ రావాలా, సో ఇదే అన్ని క్లోజ్ చేసేసి, మొత్తం అన్ని క్లోజ్ చేసేసి, క్లోజ్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఎంఐ మొబైల్స్ అనే దాని గురించి లాస్ట్ చేసినాం. సో బట్ ఇక్కడ ఏముంది, లాస్ట్ మొబైల్ ఫోన్ డీల్స్. సో మొబైల్ ఫోన్స్ రిపేర్ షాప్ అని కూడా సెర్చ్ చేస్తాం. మొబైల్ ఫోన్స్ అనేది క్లిక్ చేద్దాం. దానికి సంబంధించిన కంపేర్ మొబైల్, సో ఇలా మొబైల్ లేటెస్ట్. సో జనాల స్ట్రెంత్ పెరుగుతుంది చూడండి. అదేవిధంగా జనరల్గా జనాలు ఎక్కువ సెర్చ్ చేసే దాని గురించి గూగుల్ డిటెక్ట్ చేస్తుంది. అదే టైంలో మీరు దానికి తగ్గ రిలేటెడ్గా కీవర్డ్స్ యూజ్ చేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ సెల్ ఫోన్ అని ఉంది, నేను ఇక్కడ యాంటీడోట్స్ అని పెడతాను, జనాభా అనేది చూసేది ఎక్కడనే పెరుగుతుంది, కాదనలేదు. కానీ ఈ యాంటీబాడీస్ కోసం సెర్చ్ చేస్తాడా, సెల్ ఫోన్ల గురించి సెర్చ్ చేస్తాడా? సో మీ బ్లాగ్ దేనికి సంబంధించినది ఉంది అనే దాన్ని బట్టి మీరు ఆ కీవర్డ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ లేబుల్స్కి యూజ్ చేయొచ్చు, ఇమేజ్ కోసం ఇమేజ్కి, ప్లస్ మీరు మ్యాక్సిమం యూజ్ చేసే పోస్ట్లో ఇప్పుడు ఒక 10 వర్డ్స్ యూజ్ చేస్తున్నాము అంటే ఆ 10 వర్డ్స్లో ఈ దానికి సంబంధించిన కీవర్డ్స్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఇస్తున్నారు అనుకోండి, ఈ ట్యాగ్స్ ఇస్తున్నారు కంపేర్ మొబైల్ అనేది. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, హలో గైస్, వి యోర్ కంపేర్ మొబైల్స్ హియర్. సో ఇక్కడ ఏమవుతుంది, కంపేర్ మొబైల్స్ అనేది ఉంది. సో ఇక్కడ ట్యాగ్స్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, టైటిల్లో కూడా ఇవ్వాలంటే టైటిల్లో కూడా ఉంటుంది. ఈ విధంగా కీవర్డ్స్ని మీరు అరేంజ్ చేశారు అంటే గూగుల్లో పోస్ట్, ఇప్పుడు కంపేర్ మొబైల్స్ అని సెర్చ్ చేసినప్పుడు మీ పోస్ట్ బయటికి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. మీకంటే కాంపిటీటర్స్ కూడా ఉండొచ్చు, బట్ ఏంటంటే వాళ్ళని కూడా ఓవర్కమ్ చేసి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. నాకు తెలిసి ఈ వీడియో మీకు ఇప్పటికే నచ్చి ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మరీ ముఖ్యంగా ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ జస్ట్ మీరు ఎవరు ఉండకపోవచ్చు అనేది ఉంటే కూడా జస్ట్ మీ సోషల్ మీడియాలో షేర్ అనే బటన్ కింద ఉంది కదా, సో క్లిక్ చేసేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.